రాకీ అంట రాకీ, వాడి పేరు అసలు ఏమైనా బాగుందా? ఏ దేవుడి పేరైనా పెట్టుకుంటే ఎంత బాగుండేది. ఛీ, అవునులే, వాడికి బుద్ధి లేనప్పుడు మంచి పేర్లు ఎలా సెట్ అవుతాయి? ఏమైందండి? ప్రజ్వల్ని కొట్టి నిన్ను విసిగిస్తున్నాడే ఆ రాస్కెల్ రాకీ. వాడిని కలిశాను కదా, అప్పటి నుంచి కంపరంగా ఉంది. ఏమైందతయ్యా, వాడెందుకు కలిశారతయ్యా? సచ్ ఎ డేంజరస్ ఫెలో హీస్. నాతో పాటు మీ మావయ్య కూడా కలిశారు. నేనే వెళ్ళమన్నాను. బట్ వై? ఏవో నాలుగు మంచి మాటలు చెప్పి నీ జోలికి రాకుండా చేసి బుద్ధొచ్చేలాగానో జ్ఞానోదయం అయ్యేలాగానో చేద్దాం అనుకున్నాను. చేశారా? వాడికి కొంచెమైనా మేనర్స్ తెలిస్తే కదా. పెద్దవాడమన్న గౌరవం కూడా లేదు. వాడు క్రిమినల్ కదా అత్తయ్య, మంచి లక్షణాలని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. అదే కదా, తప్పు చేసి తప్పించుకుని తిరుగుతున్నాడు. వాడే బాబు భాయిని కిడ్నాప్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఏమి చేయలేకపోయింది. అత్తయ్య, మీకు తెలియదు కదా, ఈరోజు మన ప్రీతి మేడం ఆ రాకీ కళ్ళు కప్పి నర్సు వేషంలో వెళ్ళి ఆ బాబుబాయిని తీసుకొచ్చేసింది. అవునా? గ్రేట్. అవును, నువ్వు ఇక్కడే ఉన్నావు కదా. టీవీ న్యూస్ లో చూశాను అత్తయ్య, ప్రీతిని డిపార్ట్మెంట్ మొత్తం పొగుడుతుంది. గుడ్. ఆంటీ, బాబుబాయ్ వెనకుండే ఆ డ్రగ్ మాఫియాని పట్టుకుంటే ఆటోమేటిక్గా రాఖీ ఇరుక్కుంటాడు. ఆ పని చెయ్యమ్మా, వాడితో రాజు పడాల్సిన అవసరమే ఉండదు. పొగరు మొత్తం పోయేలా శిక్ష పడాలి, పడుతుంది కూడా. అప్పుడు నేనే ఎక్కువగా సంతోషిస్తాను. రండి, కూర్చోండి, భోంచేయండి, కూర్చో. అమ్మా, ఉదయం నుంచి నువ్వేం తినలేదు కదా, నువ్వు కూర్చో అమ్మా, నేను వడ్డిస్తాను. నా కాకలిగా లేదు, నువ్వు కూర్చో, నేను వడ్డిస్తాను. ఎందుకు ఆకలిగా లేదమ్మా? మళ్ళీ ఏ దేవుడి పేరు మీద ఉపవాసం ఉందో. నువ్వు ఇలా మొండిగా ప్రవర్తించి నీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. రా, కూర్చో, భోంచే. పర్వాలేదులేండి, నేను ఇలాగే ఉండగలను, నాకేం కాదు, మీరు తినండి. ఇలా భోంచేయకుండా ఉంటే అన్ని సమస్యలు తీరిపోతాయంటే మేం కూడా మానేస్తాం. మావయ్య, ఏంటిది, మీరు కూడా అర్థం చేసుకోకుండా ఎందుకు ఇలా చేస్తున్నారు? మీరు లేవదు మావయ్య, ప్లీజ్ కూర్చోండి. మరి మీ అమ్మ చేస్తుందేమన్నా బాగుందా? భోంచేసేటప్పుడు కూడా కొడుకు గురించే ఏడుపు. చూడవంతిగా, ఆ రాకీగాడేమో వాళ్ళ బాబా మీద ఉన్న కేసు కొట్టేమని అడుగుతున్నాడు. ఈవిడేమో దానికి ఒప్పుకోను అని, ప్రీతికి ఎలాంటి సిఫార్సు చేయనని కరాకండిగా చెప్పేసింది. ఆ బాబాకి వయసు అయిపోయింది, అలాంటి వాడి కేసుని మాఫీ చేయించడానికి మీ ఆవిడకి ఏంటన్నయ్యా ప్రాబ్లం? మీరు గట్టిగా అడగలేరా? స్టాప్ ఇట్, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. సుభద్ర గారి నా మాట వినుంటే నా జీవితం ఎందుకు ఇలా అయిపోయి ఉండేది? తన మూర్ఖత్వం వల్లే నేను తనకు దూరం అయ్యాను. తనకు అర్థం చేసుకునే మనసే ఉంటే ఒక్కగానొక్క కొడుకుని ఎందుకు దూరం చేసుకునేవాడమ్మా? క్రమశిక్షణ, నీతి, నిజాయితీ అంటూ ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఈరోజు కూడా ఆ రాఖీ గారిని ఎంత కన్విన్స్ చేయాలని చూసానో నీకు తెలీదు. మన మీద వాడి మనసు కరగదు, వాడు ఏం చెప్పినా చేయడానికి నేను సిద్ధమేనమ్మా. కానీ కానీ నా చేతిలో ఏమి లేదు, అర్థం చేసుకో. ఇప్పుడు నీ మనసు కుదుటపడిందా అవంతిగా? రోడ్డు మీద వెళ్తున్న మనిషికి యాక్సిడెంట్ చేసి నీ కొడుకు ఒకసారి తప్పు చేశాడు, కానీ నువ్వు ఇలా బావగారిని బాధ పెడుతూ రోజూ పాపం చేస్తున్నావు. నిన్న దేవుడు కూడా క్షమించడు. మావయ్య మన కోసం ఎంత చేస్తున్నారమ్మా, అయినా కూడా మూర్ఖంగా ఆలోచిస్తూ అందరినీ బాధ పెడుతున్నావు. నా ఉద్దేశం అది కాదన్నయ్యా, సుభద్ర వదిన వినకపోతే కనీసం ఆ పోలీస్ అమ్మాయితోనైనా మాట్లాడి ఏదో ఒకటి చేసి ప్రజ్వల్ని ఈ కేసు నుంచి తప్పిస్తే బాగుంటుంది. అన్నయ్యా,
నా కొడుకు లేకపోతే నేను బతకలేను అన్నయ్యా. నేను బతకలేను. పోలీస్ ఆఫీసర్స్ రఫ్గా కనిపిస్తారు కానీ ప్రీతి ఏంటి ఇంతంతంగా కనిపిస్తుంది. నాకు టైం పాస్ చేయడానికి 24 గంటలు సరిపోవట్లేదు, కానీ ప్రీతి మాత్రం 24 గంటలు పనిచేస్తూనే ఉంటుంది. అది ఎలా సాధ్యమో అర్థం కాదు. అయినా ఇంత అందమైన అమ్మాయి నా గురించి ఆలోచిస్తే ఆ ఫీల్ బాగుంటుంది. కానీ ప్రీతి మాత్రం నా కేసు గురించి తప్ప నన్ను పట్టించుకోదు. నేను అనుకుంటున్న మాటలు